హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూసిన చంద్రగ్రీష్మ శ్రీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు మీరు చూస్తున్నారు వెన్నెస్డే బ్లాగ్ అన్నమాట మండే ట్యూస్డే అలా జరిగిపోయింది సో వెన్నెస్డే ఏం జరిగింది అంటే చిన్న షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ అయిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి మన కర్నూల్లో కొత్తగా స్టార్ట్ చేశారు పారడైజ్ వారి బిర్యానీ హైదరాబాద్లో ఉంది కదండి పారడైజ్ అది మన కర్నూల్లో స్టార్ట్ చేశారు ఇది వచ్చేసేసి మౌర్యాయిన్ హోటల్ అందరికీ ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మౌర్యాయిన్ హోటల్లో బిక్సీ దాని పక్కల్ని అన్నమాట పారడైజ్ ఇది అంతా కూడా ఎంట్రన్స్ చెట్లు అంతా పెట్టేసేసి ఇక్కడ బెంచీలు కూడా వేశారు ఎందుకు అంటే ఒకవేళ ఆర్డర్ ఇచ్చేది లేట్ అయినా వెయిట్ చేయకుండా కూర్చోవచ్చు అన్నట్టుగా అనేసి సో మన బిక్సీ దగ్గర బిక్సీ పక్కన మౌర్యాయిన్లోనే మీకు అక్కడికి వెళ్ళంగానే ఎంటర్ అయినప్పటికీ అర్థమైపోతుంది కూడాను పారడైజ్ బిర్యానీ ఫస్ట్ టైం ఆ రోజే తీసుకొచ్చుకోవడం మనము వెడ్నెస్డే మటన్ బిర్యానీ తీసుకొని వచ్చాడు మా హస్బెండ్ షాపింగ్ అన్నాను కదా షాపింగ్ వచ్చేసేసి దుర్గా దగ్గర దుర్గా బేకరీలో చాలాసార్లు చూపించాను కూడాను ఈసారి వచ్చేసి బాదం బర్ఫీ తీసుకున్నాము అక్కడికి వెళ్ళంగానే కొంచెం వెరైటీగా అనిపించింది దుర్గా బేకరీలో ఇదంతా కూడాను ఇందాక పారడైజ్లో బిర్యానీ తీసుకున్నాము దానికన్నా ముందు దుర్గాకు వెళ్ళింటిమి అక్కడ ఏమి తీసుకున్నామన్నది ఇంటికి వచ్చినాక ఇలా చూపిస్తూ ఉన్నాను బాదం బర్ఫీ సూపర్ టేస్ట్ ఉంది మెయిన్గా ఎందుకు వెళ్ళాము అంటే చట్నీలు లేవు ఇంట్లో అందుకోసరం అనేసి పండు మిర్చి నిమ్మకాయ తర్వాత ఉసిరికాయ ఇప్పుడు అంతా కూడా సీజన్ కొంచెం చల్ల చల్లగా ఉంది కదా ఇలా అన్నం పప్పు చట్నీ కలుపుకొని తిన్నాము అంటే బాగుంటుంది కదా అన్నట్టుగా అనేసి అంటే నో రుచి కోసరం అన్నట్టుగాని వెళ్ళి పండు మిర్చి ఉసిరికాయ నిమ్మకాయ తెచ్చుకున్నాం ఉసిరికాయ రెండు ఒకటి మాకు ఒకటి మా సరదా వాళ్ళకు తీసుకొని వచ్చాను తర్వాత ఇంకొకటి మామిడికాయ చట్నీలో చిప్స్ మామిడికాయ దొరుకుతుంది చాలామందికి ఐడియా ఉంటుంది మా హస్బెండ్ పెద్ద పెద్ద దబ్బలు అంటే అంత ఇష్టంగా తినడు ఇలా చిప్స్ అంటే కలుపుకొని తినేయచ్చు కదా అన్నట్టుగాని మామిడి చిప్స్ తీసుకుంటాడు అసలు నోరు అయితే ఎలా ఉంది అంటే ఆ టేస్ట్ చట్నీ తింటే ఒక టేస్ట్ ఉంటుంది కదా అందుకోసం అనేసి వెళ్ళాము ఇంక వచ్చేసేసి యాజ్ యూజువల్ చిన్న చిన్న స్నాక్స్ తీసుకొని వచ్చాము చెక్కిలాలు నెయ్యి కూడా అయిపోయింది సరే ప్రస్తుతానికి నెయ్యి కూడా తీసుకొని వచ్చాము అక్కడ స్పెషల్ ఏంటి అంటే క్రీమ్ బన్స్ 3-4 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట క్రీమ్ బన్స్ వచ్చేసేసి అవి పట్టుకొని వచ్చాము కేక్ ప్లమ్ కేక్ ఇది వచ్చేసి మా గ్రీష్మ కోసం ఎస్పెషల్లీ మా గ్రీష్మ చాలా ఇష్టంగా తింటుంది ప్లమ్ కేక్ వచ్చేసేసి సో ఇంటికి వచ్చామని చెప్పాను కదా సో పారడైజ్ మటన్ బిర్యానీ తీసుకొచ్చుకున్నాడు మా హస్బెండ్ ఫస్ట్ టైం అన్నమాట టేస్ట్ చేయడము ఫస్ట్ టైమే ఈరోజు తీసుకొచ్చుకోవడం కూడా అంటే కార్తీక మాసం అంతా కూడా తిన్నాము కదా సో దాని తర్వాత ఇంచక్క పూజ సండే చేసేసుకున్నాము మండే ఎందుకు కుదరలేదు సో అందుకోసరము వెన్నెస్డే తీసుకొచ్చుకున్నాడు అన్నమాట దానికి రైతా అండ్ గ్రేవీ ఇస్తారు కదా సాలన్ అది కూడా ఇచ్చారు ఇది వచ్చేసి ఇద్దరికి సరిపోతుంది అందుకు రెండు ఇచ్చారు చూడండి పెరుగు రెండు రైతా రెండు అండ్ గ్రేవీ రెండు ఇచ్చారు ఇంకా మా హస్బెండ్ చాలాసార్లు హైదరాబాద్ వెళ్ళినప్పుడు పారడైజ్ బిర్యానీ తిన్నాడు దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చుకున్నారు కదా టేస్ట్ కూడా చేస్తాడు ఇంకా అది చూడంగానే యాంగ్జైటీ తట్టుకోలేరు కదా ఫస్ట్ అయితే టేస్ట్ చేయాల్సిందే కదా సో ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ ఇచ్చాను ఒకసారి కాంబినేషన్ అనేసి అనిపించింది సో ఆ రోజు ఆ దండ కూడా వచ్చింది క్రిష్ దాన్ని కూడా అలా వీడియో వచ్చి తీసినాడు సో ఇక్కడ వచ్చేసేసి టేస్ట్ చేస్తున్నాడు దాన్ని చూడంగానే ఆ బాక్స్ అలా ఓపెన్ చేయంగానే ఖచ్చితంగా టేస్ట్ అయితే చేయాలి అని అనిపిస్తుంది కదా టేస్ట్ చేసినప్పుడు మా హస్బెండ్కి వచ్చేసి అక్కడ హైదరాబాద్ టేస్ట్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందని చెప్పాడు అన్నమాట సో 2:00 మా దీరు వచ్చేసేసాడు ఆ రోజు చాలా రోజుల తర్వాత మా అషిగాడు అండ్ మా డుడుగాడు కూడా వచ్చాడు కొంతసేపు వాళ్ళతోటి అలా ముచ్చట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నామన్నమాట ఆయన చక్క డే బోన్ చేసేసాము దాని తర్వాత వచ్చేసి ప్లమ్ కేక్ తీసుకొచ్చుకేందని చెప్పాను కదా గ్రిష్ ఫేవరెట్ అని ఇంకా దాన్ని చూడంగానే ఫుడ్ కన్నా కూడా ఫస్ట్ కేక్ ఇంపార్టెన్స్ ఇస్తుంది దాన్ని చూడంగానే కట్ చేసి ఇంకా ఆమెనే హ్యాపీ బర్త్డే టు మీ అని పాడుకుంటూ
కేక్ తింటుందన్నమాట. అక్కడ టీవీ సౌండ్ అది మా గోళ్ళు అంతా అలా ఉండిపోయింది. అంటే చాలా బాగుంటుండే అనిపించింది ఆమె మాటలు, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ అని. తను వచ్చేసి చిన్మయ్య మా ఇంటి పక్కన ఉంటుంది, గ్రీష్మ ఫేవరెట్ అనమాట. గ్రీష్మ ఇక్కడ నుంచి పిలవంగానే చాలా అక్కడి నుంచి వస్తే హాయ్ చెప్పు అంటేనే చూడండి బుజ్జి బుజ్జి పుడతాం. ఆ ఓన్లీ 1 ఇయర్ అయింది అంతా ఎంత బాగా హాయ్ చెప్తూ ఉందో. సో వెన్నెస్డే అంతా కూడా ఇలా జరిగిపోయింది అన్నమాట. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉంది, ప్యారడైజ్ హైదరాబాద్ టేస్టే ఉంది అంట. మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్పారు, నేనైతే ఇంకా అప్పటికి టేస్ట్ చేయలేదు. ఓన్లీ మా దీడు మా హస్బెండ్ మాత్రమే తిన్నారు ఆ రోజు. ఎవరన్నా ట్రై చేయకుంటే ఖచ్చితంగా తీసుకొచ్చుకొని ట్రై అయితే చేయండి. మరి ఈ బ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా, నేను కలుస్తాను మరొక బ్లాగ్తో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.